ನಿಮ್ಮಕ್ಕ ಪ್ರೇಸ್ ಲಾರ್ಡ್ ಅಕ್ಕ ಪ್ರೈಸ್ ತಲಾ ಪ್ರೇಸ್ ಶ್ಯಾಮಕ್ಕ ನಿಮ್ಮಕ್ಕ ಪ್ರೈಸ್ ತಲಾ ಪ್ರೈಸ್ ತಲಾ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಒಂದಕ್ಕ ಪ್ರೈಸ್ ತಲಾ ಪ್ರೈಸ್ ತಲಾ ನಿಮ್ಮಕ್ಕ ಪ್ರೇಸ್ ತಲಾ ನಿರ್ಮಲ ಅಕ್ಕ ಪ್ರೈಸ್ ತಲಾ ನಿರ್ಮಲ ಅಕ್ಕ ಅವರು ಇದ್ದಾರೆ ಇಕಡ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಬೆಂಡನಿಯಾ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ನಿಮ್ಮ ಅಕ್ಕ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಅಣ್ಣ ಜಾಯ್ ಸಿ ಜೋಸ್ನಾ ಜಾಯ್ ಸಿ ಜೋಸ್ನಾ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಜಾಯ್ ಸಿ ಜೋಸ್ನಾ ಪ್ರೈಸ್ ತಲಾ ಅಕ್ಕ చెప్తాం ఫ్రైడే సరే మిన్నీ మిన్నీ అక్క చెప్పండి మొన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాం కదా పిల్లలకి అది ఫ్రైడే ఓకేనా మొన్న ఫ్రైడే ఇచ్చాము అక్క అక్క నిమ్మకాయలు వేసిన రోజు నిమ్మకాయలు వేస్తాం నువ్వు నిమ్మక్క కావాలంటే సాటర్డే చెప్పుకుంటారు సాటర్డే లీవ్ అక్క మనం ఫోర్త్ ఫిఫ్త్ అనుకున్నాం కదా అక్క ఫోర్త్ ఫిఫ్త్ అనుకున్నాం కదా ఆ రోజు ఎవరు లేరనా అవునక్క ఆ రోజు మనం గేమ్ అనుకున్నాము ఇది పజిల్ గేమ్ ఫ్రైడే ఏమీ అనుకోలేదు మనం ఫ్రైడే కదక్క రికార్డింగ్ వెళ్తాం ఫోర్త్ కి మనకి పజిల్ గేమ్ అంటే అప్పుడే రికార్డ్ అయిపోతుంది కదా మనం తర్వాత మాట్లాడుతాం అంటే పిల్లలకి చెప్పాలి కదా ఓకే అలాగే పిల్లలు ప్రేయర్ చేయాలక్క కల్పన అక్క ప్రైజ్ లోడక్క కల్పన అక్క ప్రైజ్ లోడక్క మాజీ ప్రైజ్ లాడమ్మా అందరికన్నా ముందు అమ్మమ్మ గారు ప్రైజ్ లాడమ్మ గారు చెప్పమ్మా కనిపిస్తమ్మా అమ్మ ప్రైజ్ లాడమ్మా అమ్మకి నిన్నంత ఆరోగ్యం బాగాలేదు అందుకని చోట కూడా ఓపిక లేక రాలేదు అడిగాను ఇవాళ ఏమో ముందే వచ్చింది అనమాట అమ్మా బాగున్నావా పడుకొని ఓకే ఓకే అమ్మా అబ్బాయి అమ్మా హ్యాంగ్ అయిపోయినట్టున్నారు ఒక్కొక్కసారి జాయ్సీ అని జోస్న మీరు ఈ రోజు పాట పాడతా అని చెప్పారా అవునన్నయ్య అన్న రేపు పాడండి ఈ రోజు జెస్సి నిసి ఉన్నారు ఓకే ఓకే అన్నయ్య గాడ్ బ్లెస్ యు నాన్న మరి ప్రార్థన చేస్తారా మరి మీరు జాయ్సీ అని జోస్న చేస్తారా ప్రేయర్ ఎందుకు 6th కన్ఫర్మ్ ఏనా నేను ఆ రోజు సాటర్డే 7th అన్నాను సాటర్డే నిమ్మకు ఉండట్లేదు సో 6th కి తీసుకొస్తాను అక్క అది రివ్యూ మీటింగ్ లో చూసాం ఒకసారి అంటే పిల్లలకి మనం ముందు చెప్పకపోతే అంటే ఫోర్త్ ఫిఫ్త్ అయితే అని అనుకోలేదు పిల్లలకి మనం అదే కదా లెసన్ కాబట్టి నేను ఓకే అంట ఓకే 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 అక్క అయితే సాటర్డే రోజు మీరు చెప్తారా అంటే ఓకే ఏమండు కేక్ పెట్టుకోవాలి వందనాలు ఈ రోజంతా మా మమ్మల్ని కాచి కాపాడినంత ఈ రోజు ఎవరికి నెట్ ప్రాబ్లం రాకుండా చూడండి ఏసియా 500 రైస్కి 10 ఇచ్చిండారు వేసా అది కూడా అందరు రాసి బాగా దాని గురించి అందరు ప్రార్థన చేసేదానికి కృపణ దయచేయండి వేసా అందరు ప్రెసెంట్ అయ్యేదానికి దయచేయండి వేసా అందరు వచ్చేదానికి దయచేయండి వేసా నామంలో ప్రార్థన చేసుకుంటాను ఆమేన్ ఆమేన్ మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు కల్పన అక్క ప్రేయర్ చేస్తారు ప్రేయర్ చేస్తున్నాం
పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ దినము కూడా మేము సండే స్కూల్ని ప్రారంభించుకొని పోచి ఉంటుండగా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. సకాలంలో తీసుకుని వచ్చిన చిన్న బిడ్డలైన వారందరిని బట్టి నీకు వందనములు. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి నడిపించుకురండి. ఎవరికి ఎలాంటి నాయన సిగ్నల్ కానీ నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఏది లేకుండా తండ్రి మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యంనిచ్చి మీరు ఎక్కడ చాటును భద్రపరచండి. జోషి బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం నాయన. దీవించండి, ఆశీర్వదించమని నీకు స్తోత్రములు ప్రభా. నాయన 500 డేస్ కొరకు ఎన్నో ఆలోచనలు తలంపులు కలిగి ముందుకు వెళుచు ఉంటుండగా తండ్రి, ప్రతి ఒక్క ఆలోచన తలంపు నీదై ఉండినట్లు సహాయం చేసి నీ నామ మహిమార్థమైన ఆయన ఆ దినమంతా కూడా ప్రభా ఎంతో ఘనమైన రీతిలో జరిగించుకున్నట్లు సహాయం చేయండి. మా చిన్న బిడ్డలు ప్రభా స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు వచ్చిన వారు, మానేసిన వారు అనేక కారణాలను బట్టి నాయన, నెట్వర్క్ ను బట్టి, ఫోన్ లేకపోవటం బట్టి ఇబ్బంది పడుచున్న వారు అనేకులు నాయన. ఆ దినమును మేము చూడగలిగేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. ఈ దినము యాక్షన్ సాంగ్స్ విషయంలో నాయన, హోంవర్క్ చెక్కింగ్ విషయంలో, అన్ని విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించండి. బిడ్డలు ఎంతో చక్కగా ఆబ్జెక్టివ్ లెసన్ చెప్పుచున్నారు ప్రభా. ఇంకనూ మంచి జ్ఞానంనిచ్చి నీ కృపలో వర్ధలింప చేయండి. ఈ దినం లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి వందనాలు. వారిని మీ సెలవు చాటును మరుగుపరుచుకుని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సహాయం చేయమని ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమమును దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునిచ్చు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే పిల్లలు, ప్రైజ్ లార్డ్ అందరికి. వచ్చేయండి, వచ్చేయండి, మరి మీ పొజిషన్కి వచ్చేయండి. మళ్ళీ థ్యాంక్ యూ. మనం ఈ టైం ఏంటో కూడా మీకు అందరికి కూడా తెలిసే ఉంటది. సో వచ్చేయాలి పొజిషన్కి. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను నేనైతే యాక్షన్ సాంగ్ చేయడానికి ఇవాళ. ఓకే, ఇవాళ మన మధ్యకి యాక్షన్ సాంగ్ చేయడానికి ఒక బూటి హీరో వచ్చేస్తుంది. ఓవర్ టు సెలీనా. అనిమల్స్ చూసారా? ఈరోజు మనం యాక్షన్ సాంగ్స్ లో అనిమల్స్ ని చూద్దాం ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? లెట్స్ గో. చిల్లా
నిజంగా ఉడత పిల్లలు చూసినట్టే ఉంది కదా, అలాగే కనిపించింది కదా, సూపర్ గా చేసావు సెలీనా. థాంక్యూ అక్క, ప్రేమ అక్క. సూపర్ సెలీనా, వండర్ఫుల్, ఇంకా చాలా బాగుంది. వెరీ గుడ్, థాంక్యూ సో మచ్. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు సెలీనా. ప్రేమ శ్యామల అక్క. ప్రైస్ ది లార్డ్. ఓకే, మనం ఇంకొక పాట చేసేద్దాం. మరి ఈ పాట మనకి చేయించడానికి ఎవరు వస్తున్నారంటే హిమజ. హిమజ, ప్రైస్ ది లార్డ్. హిమజ ఇప్పుడే లెఫ్ట్ అయ్యిందమ్మా. అయ్యో, కట్ అయిపోయినట్టు ఉందక్క. వచ్చింది, మళ్ళీ వచ్చారక్క. వచ్చేసింది. ఓకే, మరి ఇంకొక పాట చేసేద్దాం పిల్లలు. చేసేద్దామా హిమజ, చేద్దామా? చేద్దామా నాన్న? ఓకే. చాలా బాగా చేసావు హిమజ, సూపర్. బాగుంటుందేమో ఒకసారి, సూపర్, చాలా బాగుంది. Thank you, thank you Himaja and Selena, thank you so much, it was excellent Nana, God bless you both, thank you so much. Mundukelipodama karyakramamloki, mee places lo pelli kurchondi andaru kuda chakkaga. Very good, mundukelipodam over to Shamla. Shamla ka ee roju update lesson chusdam akka. Sure, sure, waiting. So mana majlo Abhishek unnadakka.
మనకి అభిషేక్ నిన్న వీళ్ళ అక్క అదరగొట్టింది కిడ్స్ టైమ్ లో, ఇప్పుడు ఈయన చూద్దాం ఏంటి వాళ్ళు వరుసగా వచ్చేస్తున్నారు. ముందు వాళ్ళ అక్క, తన మమ్మీ, తన కొడుకు. కాకపోతే వీళ్ళు మమ్మీ వేరే చోట, వీళ్ళు వేరే చోట ఉన్నారు, అయినా చేయగలుగుతున్నారు. అది ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మన ఆకెట్ లెసన్ లోకి వెళ్ళిపోతాం. తయారు చేసుకోవన్ టూ త్రీ స్తోత్రాలు వన్నాడు ఎసిగా నాకు మంచి మంచి పరాన్ని ఇవ్వండి ఎసిగా. Friends, he played manam friends. He candle undi kada, he candle ese anamata, deenenu ikkada vartunnanu. Candle ese anamata, nenu deenni ikkada vartunnanu. Ee water unnai kada friends, ee water mana kashtalu anamata. Ee color water friends, ee water mana kashtalu anamata. ఈ గ్లాస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గ్లాస్ మన ప్రార్థన అన్నమాట. నేను ఈ క్యాండిల్ ని వెలిగిస్తున్నాను. ఏసీ మన కోసం ఎప్పుడు వెలుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. నేను వెలిగిస్తున్నాను. మనకి కష్టాలు వచ్చినాయి ఫ్రెండ్స్, మన కష్టాలు వస్తాయి కదా, మన కష్టాలు వచ్చినాయి అన్నమాట. మన కష్టాల్లో ఏసైకి ప్రేయర్ చేస్తాం అన్నమాట. ఈ ఏసైకి ప్రేయర్ చేస్తే మన ప్రేయర్ ఏసీ దగ్గరికి వెళ్ళింది వెళ్ళింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఏసయ్య మన కష్టాలన్నీ తీసేస్తుంది. ఏసయ్య మన కష్టాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, మనకున్న కష్టాలన్నీ తీసేస్తారు ఫ్రెండ్స్. మన చూసారు కదా ఫ్రెండ్స్, మన కష్టాలన్నీ చేసే ఫీల్ చేసుకున్నారు అన్నమాట. అంటే మనం ఇప్పుడు మన కష్టాల్లో ఏసీ ప్రేయర్ చేయాలన్నమాట. మనకి ఏ కష్టం వచ్చినా కానీ, డబ్బు సమస్య వచ్చినా, అట్లాంటి సమస్యలు వచ్చినా కానీ మనం ఏసీకి ప్రేయర్ చేసుకుంటే ఏసీ తీర్చేస్తారు. మనం ప్రేయర్ చేసుకుందామా ఫ్రెండ్స్? వన్ టూ త్రీ ఆబ్జెక్ట్ లెసన్ తోడుగా ఉన్నందుకు వందనాలు ఎసయ్యా. ఈ ఆబ్జెక్ట్ లెసన్ బాగా చెప్పాలని అనుకుంటున్నాను ఎసయ్యా. ఇది అందరికి ఉపయోగపడేలా సహాయం చేయండి ఎసయ్యా. ఇది అందరూ వింటాన్ని సహాయం చేయండి ఎసయ్యా. ఈ ఆబ్జెక్ట్ లెసన్ జ్ఞాపకం చేసుకున్నారు వందనాలు ఎసయ్యా. ఇస్తాము అడిగి వెళ్తున్నాను తండ్రి ఆమె. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నాన్న, సూపర్ చేసాం. అయితే ముందు మా మమ్మీ టెన్షన్ పడకుండా చేయండి అని ఎసయ్యా అని ప్రేయర్ చేస్తావా? మమ్మీ ఇక్కడ నువ్వు ఎంత చూసావా, నువ్వు ఇక్కడ ఎంత చేస్తావా, అక్కడ నువ్వు మమ్మీ ఇంకా చేస్తా ఉంటావు, టెన్షన్ పడిపోతూ ఉంటుంటే. చాలా బాగా చేసినా, వెరీ గుడ్. ఏసే ఫీల్ చేస్తున్నారా తీసేస్తున్నారా? నీ కష్టాలన్నీ ఏసే ఫీల్ చేస్తున్నారా తీసేస్తున్నారా చెప్పు. తీసేస్తున్నారా? వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వండర్ఫుల్. నాన్న గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఒక సాంగ్ విందాం అక్క. జెస్సీ నిస్సి మన మధ్యలో ఉన్నట్లయితే వారు పాడతారు అక్క. విలాపవాక్యాలయందు యేసు మహాదేవుడు, ప్రజల కోసం ఏడ్చెను యేసు మహాదేవుడు,
విజ్ఞాపన చేసెను యేసు మహాదేవుడు పిలిపించి ప్రార్థించెను యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికి శుభవార్త వెరీ గుడ్ నాన్న, చాలా బాగా పాడారు. ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూ వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, చక్కగా పాట పాడేశారు. వెరీ 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 గుడ్, వెరీ గుడ్ నాన్న. జెసి అండ్ నిసి, గాడ్ బ్లెస్ యు బోత్. సూపర్ జెసి నిసి, గాడ్ బ్లెస్ యు నాన్న, వెల్ డన్, సూపర్. ఓకే పిల్లలు, ఒక విషయం అడగడం మర్చిపోయాను. అభిషేక్ అన్న చేసిన ఆబ్జెక్ట్ లెసన్ ఎవరు చేస్తారు రేపు? రేపు ఎవరు చేస్తారు? జాయ్స్ అండ్ జోష్న లిఫ్ట్ చేస్తారు అక్క. జాయ్స్ అండ్ జోష్నకి రేపు సాంగ్ ఇచ్చాం కదా అక్క. ఓకే, సో ఇంకెవరైనా ఏంజాయ్ కూడా అయిపోయినట్టు ఉంది. ఆబ్జెక్టివ్స్ అవ్వలేదా? నిన్న యాక్టివిటీ చేశాడు, యాక్టివిటీ చేశాడు అంటే యాక్టివిటీ చేశాడు. yes, సో ఏంజాయ్ కి ఇద్దామా? చేస్తావా నాన్న ఏంజాయ్? చూసావా లెసన్ అర్థమైందా? ఆబ్జెక్ట్ లెసన్, గుడ్ బాయ్. ఏంజెల్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఏంజెల్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అలాగే ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? Annie Grace. Annie Grace, okay. Joanne. Annie Grace kisa ma ka? Gracie. Gracie. Praise Lord akka. Praise Lord nana. English lo Lord's Prayer cheptana. Our Father, to what in heaven, our brother and taking uncle David and honor. And his name and he was a star. Tally, no, we can age go, Ali. Okay, na? Okay, Joyan. Ivala, try to say, Mammy, no, what can I have done? Eight pitch, Manu. Hey, Repo, Elunda, Tapul, Lakunda, Chapter. Okay, na? Choose each other, Eprana. Annie? చూసి చదివావా? అన్మ్యూట్ చేసుకున్నానా? చూసి చదివావా ఎప్పుడన్నా? ఒకసారి బెనెట్ అన్న మనకి గ్రూప్ లో కూడా పెట్టాడు. బెనెట్ అన్న మళ్ళొకసారి పెట్టచ్చు కదన్నా? ఎస్ అక్క, మళ్ళీ పెడతానక్క. ఓకే, చూసావా అని నీ గురించి మళ్ళీ అన్న పెడతానన్నాడు గ్రూప్ లో. చూసి చక్కగా ఎవరితోటన్నా చెప్పించుకొని నేర్చుకోతాడు. ఓకేనా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్ యు గ్రేసీ. ఓకే జాన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever. Amen. 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 Very good. Super John. Well done. God bless you. Hi. The time is 5 p.m. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, మీరు చాలా 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 యాక్టివ్ అవుతున్నారు. 500 డేస్ దగ్గరకు వచ్చే కొద్దీ, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్ యు ఆల్. సాంగ్ ఎవరు పాడతారు పిల్లలు? రేపు సాంగ్ జ్యోతి. yes, జ్యోతి అక్క రేపు సాంగ్ పాడతారంట. కాదు, రేపు రేపు జాయ్సి అక్క జ్యోత్స్న అక్క సాంగ్ పాడుతున్నారు. సారీ జ్యోతి, నెక్స్ట్ టైం. ఓకేనా? వాళ్ళకి కంగారు వచ్చింది ఈలోపే జాయిస్ వాళ్ళకి. ఓకే, వాళ్ళు నెక్స్ట్ జ్యోతి. అవునక్క, అంటే ఎల్లుండి. అవును. రైట్, అక్క హోంవర్క్ చికెన్ వెళ్ళిపోదాం అక్క. ఓకే రాజేక. పిల్లలు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎస్ అక్క.
మనం పిల్లలు మీకు ఇన్స్ట్రుమెంట్స్ గురించి మొన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాం కదా, ఓకేనా? మీరు ఫ్రైడే చూపించేస్తారా? మీకు ఫ్రైడే ఇచ్చాము, మళ్ళా ఫ్రైడేకి, ఓకేనా? ఎంతమందికి ఓకే? ఓకే, ఎవరికి ఓకే అయినా, కాకపోయినా మీకు వీక్ డేస్ టైం ఇచ్చాము, ఎవరు చూపించగలిగితే వాళ్ళు చూపించండి, ఓకేనా పిల్లలు? ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఎవరైతే చక్కగా చేస్తారో, అంటే థర్మకోల్ ఉపయోగించవచ్చు, కార్డ్బోర్డ్ ఉపయోగించవచ్చు, పేపర్ ఉపయోగించవచ్చు, లేకపోతే ఇంకేమన్నా స్టిక్స్తో కానీ ఎలా రకరకాలుగా చేయొచ్చు, ఖచ్చితంగా మీరు చేసుకొని రండి. ఇన్స్ట్రుమెంట్స్ కదా, మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత, ఓకేనా పిల్లలు? ఎవ్వరు కూడా ఊరికనే రావద్దు, డ్రా చేసుకొని రావద్దు, తయారు చేసుకొని తెచ్చుకోండి ఇన్స్ట్రుమెంట్స్. అందరూ దావీదులు అయిపోవాలి ఆ రోజు. దావీదు ఎలాగైతే ఇన్స్ట్రుమెంట్స్ తోటి యేసుని స్తుతించాడో కదా, మనం కూడా అలా అయిపోవాలి. ఎంతమందికి ఇష్టం అలాగా? ఆల్రెడీ ఎవరైనా తయారు చేయటం మొదలు పెట్టారా? ఓకే, ఎవరు చేశారో ఎవరు చేయలేదో నాకు తెలీదు. మాక్సిమం ఎవరైతే తయారు చేసుకొని వస్తారో వాళ్ళకి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఆలోచించాలి. మీరందరూ చేసుకొస్తారని అనుకుంటున్నాను, ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ ఫ్రైడే. జ్యోతి ఇందాక హ్యాండ్ రైజ్ చేసిందట. జ్యోతి అమ్మా చెప్పనను అక్క, నా నేను లాస్ట్ 2 డేస్ రాలేదక్క. సరే, చేస్తావా ఫ్రైడేకి? ఈ క్లాస్ అయిపోయినాక చెప్పు, అడుగు ఒకసారి, నేను ఇస్తాను. ఓకే అక్క. ఓకే ఓకే. ఓ టు రాజీ అక్క. థ్యాంక్ యూ అక్క. రాజీ అక్క అన్మ్యూట్ అక్క. వచ్చింది వచ్చింది, నేను చేయనా? ఎస్ అక్క. ప్రైజ్ లార్డ్ శ్యామక్క, నిమ్మక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, రజ్జుల పావని అక్క, కల్పన అక్క, ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరికి. హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్దామా నాన్న? హోంవర్క్ చేయలేదక్క. అయ్యయ్యో, ఎందుకక్క? రేపు మా అమ్మ పుట్టినరోజు అక్క. ఓకే, డబుల్ హోంవర్క్ చేస్తారా రేపు? ఓకే నాన్న. ఓకే, మెమరీ బాక్స్ చదివారా? చదవలేదక్క. ప్రేయర్ చేశారా? ఓకే ఓకే, డోంట్ వరీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, రేపు చేసే మొత్తం, ఓకేమ్మా? ఓకే అక్క. ఓకేనా. ప్రైజ్ లార్డ్ సెలీనా తల్లి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ రాజీ అక్క. ప్రైజ్ లార్డ్ మా టుడేస్ డాన్సర్, సూపర్. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్. ఛాలెంజ్ కోసం ప్రేయర్ బుక్ రాసాను అక్క, జీఎస్ కోసం ఛాలెంజ్. ఓకే తల్లి, ప్రేయర్ చేసావా? చేశాను అక్క. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. ఎక్సలెంట్ తల్లి, సూపర్. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రసంగి 9:10. వెరీ గుడ్ మా, సూపర్, గాడ్ బ్లెస్ యు. వావ్, అవుట్ స్టాండింగ్ తల్లి. మీ టాలెంట్స్ ఏంటి, ఐడెంటిఫై చేశారా, రాసుకున్నారా? రాసుకున్నాం అక్క. వెరీ గుడ్, గుడ్ నాన్న, ఎక్సలెంట్. కొత్తగా చేసావు, నాకన్నా చాలా బాగా చేసావు తల్లి. మీ మమ్మీ కూడా చాలా
నేను మమ్మీకి కుకింగ్ లో హెల్ప్ చేస్తానక్క, కీబోర్డ్ ప్లే చేస్తానక్క. సూపర్. బైబిల్ బుక్స్ చదువుతానక్క. సెల్ఫీ తీసుకుంటానక్క. వావ్ సూపర్ తల్లి. మెమరీ వర్డ్స్ సూపర్. మెమరీ వర్డ్స్ రాసుకుంటానక్క. గుడ్. యాక్టివిటీస్ చేస్తానక్క. వెరీ గుడ్ నాన్నా. చాలా బాగా చేశారా. సూపర్ తల్లి. గాడ్ బ్లెస్ యు. మెమరీ వర్డ్స్ కూడా చక్కగా చెప్పారు. ప్రైజ్ లాడ్ తల్లి. జాయ్సీ అండ్ జోషా. సూపర్. అన్మ్యూట్ అవ్వట్లేదా? ప్రైజ్ లాడ్ అన్మ్యూట్ అయింది అక్క. హోంవర్క్ అక్క. ఓకే గుడ్. మెమరీ వర్స్ చెప్తాం అక్క. వాట్ ఓవర్ దే హ్యాండ్ ఫైండర్ డూ ఇట్ విత్ దే మైట్ ఫర్ దేర్ is no work, no device, no knowledge, no nor wisdom in the grave whither you ghost. Prasangi 9:10. Praise Lord akka. Praise Lord nana. Prayer point raledamma? Raledakka. Prayer chesara mari? Chesam akka. Ee vishayam gurinchi chesaru? Talents kosam akka. Okay, very good ma. God bless you. అక్క ఇంటికి నాకు ఫోటో అంటిస్తా. ఓకే ఓకే వెరీ గుడ్. మీ టాలెంట్స్ రాసేసారు. ఓకే అక్క ఫస్ట్ ఆయనకి 5 ఉంటుంది అక్క. 5 టాలెంట్స్ ఇస్తారు అక్క. తర్వాత ఆయన డబల్ చేసుకుంటారు అక్క 10. అప్పుడు వెళ్ళను అని అంటారు అక్క వాళ్ళ మాస్టర్. నెక్స్ట్ ఆయనకి 2 ఉంటే అవి 4 చేసుకుంటారు అక్క. వెళ్ళను అంటారు అక్క. నెక్స్ట్ ఆయనకి 1 ఉంటుంది అక్క. ఆయన సరిగ్గా యూజ్ చేసుకోరు అక్క. అందుకని విక్డ్ అండ్ బ్యాడ్ అని ఈయన దగ్గర ఉన్న టాలెంట్ తీసేసి ఈయనకి ఇస్తారు అక్క. అప్పుడు ఈయన దగ్గర 0. వెరీ గుడ్ మా. వెల్ డన్ బోత్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మెమరీ వాస్. ఒక తలాంట్ 3600 రూపీస్ అక్క. ప్రేయర్ మెమరీ వాస్ చెప్తాను అక్క. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుడి. ప్రసంగి 9:10. ప్రైజ్ లాడ్ అక్క. నిన్నటి వరకు చెప్తాం చూపిస్తాం. ప్రేయర్ పాయింట్ ప్రేయర్ చేసా నిన్నటి వరకా. జస్ట్ నిన్న మెమరీ వర్క్ వద్దులే చెప్పొద్దులే. యాక్టివిటీ అక్క. ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ రియా తల్లి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. హోంవర్క్ చేయలేదు అక్క. ఎందుకు అక్క? ఓకే ఓకే తల్లి. ప్రేయర్ చేసావా? చేసాను అక్క. చేసావా? ఓకే దేని గురించి చేసావు? మర్చిపోయావా? ఓకే ఆ యజమాని ఫస్ట్ సర్వెంట్ కి ఎన్ని తలాంతులు ఇచ్చారమ్మా? 5 అక్క. సూపర్. సెకండ్? 2 అక్క. థర్డ్? 1 అక్క. వెరీ గుడ్. డ్రా చేయపోయావా? యా ఈ బోర్డు మీద డ్రా చేయకపోయావా? అక్క నా దగ్గర బుక్ ఉన్నది అక్క పాతది.
ఓకే తల్లి, లెసన్ నీ మైండ్ లో ఉంది కదా, చక్కగా దాని గురించి ప్రేయర్ చేసుకో, నీకున్న టాలెంట్ ని వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవాలని. ఓకేనా? ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్, ఎంజాయ్. వెరీ గుడ్ అన్న. ఏంజల్ ఏంటన్నా మెమరీ వర్క్స్ చెప్తావా? నేను చెప్తాను ఏంజల్, నా ఎంకల్ చెప్తావా? ఓకే, వాట్ ఎవర్ యువర్ హ్యాండ్, వాట్ ఎవర్ యువర్ హ్యాండ్ ఫైన్ ఫైన్ టు డూ టు డూ ఫర్ దేర్ ఇస్ నో వర్క్ ఫర్ దేర్ ఇస్ నో వర్క్ ఆర్ థాట్ ఆర్ థాట్ Or knowledge, or knowledge, or wisdom, or wisdom, to which you gain, gain. Prasangi tommidi padi, okay na? Ecclesiastes 9:10. Prasangi tommidi padi. Prasangi 9:10 yep. Prasangi. Okay. Prasangi 9:10. Yes. నీ ఫోటో స్టిక్ చేసుకోమ్మా తర్వాత అక్కడ, ఓకేనా? చెప్తానక్క. చెప్పేసి. చేటకు నీ చేతికి నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. ప్రసంగి 9:10. వెరీ గుడ్ మా, ఎక్సలెంట్. ప్రేయర్ చేసావా? ప్రేయర్ నోట్ చూపించలా. ప్రేయర్ నోట్స్ రాయలేదు అక్క. ఓకే, ప్రేయర్ చేసుకున్నావా? ఇంకా చేయలేదంట. ఓకే ఓకే, రేట్ చేసుకో. ఓకేనా? ఈ రోజు నైట్ దాని గురించి మళ్ళీ ప్రేయర్ పని రెండు చేసేసుకోవాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మా. ఎస్టియన్ మోనాలిసా అక్క, మేము నిన్న రాలేదు అక్క, మొన్న అక్క. ఎందుకు అక్క? మొన్న డాన్స్ వేసి అలసిపోయారా? ఓకే ఓకే తల్లి, గుడ్. చెప్పండి. చెప్పున ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. ఏడో అధ్యాయం 24 వచ్చిన. వెరీ గుడ్ మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. తల్లి, ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే తల్లి, హోంవర్క్ అక్క. సూపర్ మా. మెమరీ వర్క్స్ అక్క. My talents, Akka. Good. Photos leva, stick cheskole talli? Akka? Photos stick cheskunte bagunda, okay na? Aa chestana. Memory verse cheptam akka. Okay na. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రసంగి 9:10.
అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నా స్టేసీ వెరీ గుడ్ చాలా కొత్తగా రాసావు స్టేసీ గుడ్ ఓ ఎక్సలెంట్ నందివేస్ చెప్తానక్క whatever your hand points to do, do it with all your might for the realm of it. Ecclesiastes 9:10. Praise the Lord. Praise the Lord. Hey, Bali, you're not safe in the world. You don't do. Kattaga dantis na stasi. Muddiga. Mommy, you're not a? మెమరీ వర్స్ అక్క డ్రాయింగ్ అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నైనను నీ శక్తి లోపము లేకుండా చేయము ప్రసంగి 9:10 ప్రేస్ లార్డ్ అక్క వెరీ గుడ్ మరి రోహిణి ఆ మూడో దాసుని సర్వెంట్ ని ఏమన్నారా యజమాని ప్రిజన్ లో వేసేసారు అక్క బుద్ధి లేదా ఎందుకు అలా చేసావు అని తిడతాడు అక్క ఓకే ఓకే సో మరి చెడ్డదాసుడు అన్నాడు మీ అందరికి ఒక మాట నేను నిన్న అది చెప్పడం మర్చిపోయాను అదేంటంటే మీరు ఆ డబ్బుని సాహుకారుల దగ్గర ఉంచితే నేను ఇంట్రెస్ట్ తో తీసుకుంటాను అంటే లైక్ బ్యాంక్ లో వేసుంటే నేను ఇంట్రెస్ట్ తో తీసుకునేవాడిని కదా అని ఇంకొక సజెషన్ కూడా చేశారా యజమాని ఓకేనా ఇది కూడా అందరికి గుర్తు పెట్టుకోండి తల్లి ఓకే థ్యాంక్ యూ అక్క ఆ వడ్డీ కిందకి వస్తుంది కదా అక్క ఎవరికైనా ఇచ్చినా కానీ బ్యాంక్ లో ఎప్పుడైనా వడ్డీ కిందకైనా వస్తుంది ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ హ్యాపీ మెమరీ వర్స్ అక్క వావ్ సూపర్ హోంవర్క్ చేయలేదు అక్క చేయుటకు నీకు ఏ పని వచ్చినానో సత్యలోకం లేకుండా చేయము ప్రసంగి 9:10 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ తల్లి ప్రేయర్ చేసుకున్నావమ్మా చేసుకున్నానక్క వెరీ గుడ్ ఆ ఫ్లవర్ లో ఉంది నువ్వేనా మెమరీ వర్స్ లో ఫ్లవర్ వేసావు నువ్వేనా ప్రేయర్ చేసుకో తల్లి బాగా ఓకేనా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ తల్లి మెమరీ వర్స్ అక్క ఓకే గుడ్ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపకుండా చేయము ప్రసంగి 9:10 థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ మా హనీ గ్రేస్ ఓ చాలా సింపుల్ గా చక్కగా చేశారు అక్క మాస్టర్ మీ ముగ్గురికి ఒక 5 ఇంకోళ్ళకేమో 1 అక్క అయితే వీళ్ళిద్దరేమో అమ్ముకున్నారు అక్క వాళ్ళు మళ్ళీ ఇంకా 5 ఇంకా తిను 5 చేసి ఇంకా 10 చేశాడు అక్క తిను అమ్ముకుని ఇంకా 2-4 చేశాడు అక్క తినేమో మట్లా తినేమో డబ్బుని మట్లా కలిపేశాడు అక్క అయితే మాస్టర్ కోపం వచ్చి తిన్నే జైల్లో వేసాడు అక్క ఓకే తల్లి సూపర్ వెరీ గుడ్ చక్కగా చెప్పావు క్లియర్ గా
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోకము లేకుండా చెయ్యము. ప్రసంగి 9:10. టాలెంట్స్ అక్క. ఓకే తల్లి, వెరీ గుడ్. అక్క మొదటి దాసునికి 5 ఇస్తే దాన్ని డబుల్ చేస్తారు అక్క, అప్పుడు అతను నేర్చుకుంటారు అక్క. నెక్స్ట్ అతనికి 2 ఇస్తారు అక్క, అతను కూడా డబుల్ చేస్తారు అక్క, అప్పుడు అతన్ని కూడా మెచ్చుకుంటారు అక్క. కానీ థర్డ్ పర్సన్ కి 1 ఇస్తే తను మట్టిలో పూడుస్తాడు అక్క. అప్పుడు అడిగితే నేను మీరు మంచివారు కాదు అందుకనే మీరే తీసుకోండి అని ఇస్తారు అక్క. అప్పుడు సోమరి చెడ్డదాసుడా అని తింటారు అక్క. వెరీ గుడ్ తల్లి, చాలా కొత్తగా ఇన్నోవేటివ్ గా చేశారు, సూపర్. మీ టాలెంట్ ని దేవుని కోసం వాడారు. గాడ్ బ్లెస్ యు. చక్కగా చేశారు. ధనవంతుడు ధనవంతుడు ఉంటాడు అక్క ఊర్లో. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉంటాడు, ఆయనకి 3 దాసులు ఉంటారు అక్క. ఆయన ఊరంతా ఫస్ట్ ఆయనకి 5 టాలెంట్స్ ఇచ్చాడు, సెకండ్ ఆయనకి 2 టాలెంట్స్ ఇచ్చాడు, థర్డ్ ఆయనకి 1 టాలెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఆయన వ్యాపారం చేసి 10 టాలెంట్స్ చేశాడు అక్క ఫైన్. సెకండ్ ఆయన కూడా వ్యాపారం చేసి 2 టాలెంట్స్ ని 4 చేశాడు అక్క. థర్డ్ ఆయన ఏమో ఫస్ట్ ఒక టాలెంట్ కూడా ఉన్నదాన్ని మట్టిలో దాచేసేసి తర్వాత చూద్దాంలే యజమాన్ వచ్చినప్పుడు అని చెప్పేశారు అక్క. యజమాన్ వచ్చి నేను మీకు వెళ్ళేటప్పుడు టాలెంట్స్ ఇచ్చాను కదా, ఏరి చూపియండి అని చెప్పాడు అక్క. ఫస్ట్ ఆయన మీరు నాకు 5 ఇచ్చాడు మాస్టర్, నేను దాన్ని 10 చేసా, వెరీ గుడ్ అని వెళ్ళాను అన్నాడు అక్క. సెకండ్ ఆయన వచ్చి మాస్టర్ మీరు నాకు 2 టాలెంట్ ఇచ్చారు, దాన్ని నేను 4 చేశాను మాస్టర్ అంటే ఆయన వెరీ వెల్ డన్ అన్నాడు. థర్డ్ ఆయన ఏమో మాస్టర్ నేనేమో నా ఫస్ట్ టాలెంట్ ని కూడా మట్టిలో తవ్వేసి పెట్టేశాను అని చెప్పాడు. వికెడ్ అండ్ లేజీ వన్ అన్నాడు ఆ మాస్టర్. అని ఒక టాలెంట్ ని కూడా తీసేసి ఈయనకి ఇస్తాడు ఫస్ట్ టాలెంట్కి. వెరీ గుడ్ అండి. మీ తమ్ముడు కూడా వినిపిస్తున్నారా మరి లెసన్స్ అన్ని? తమ్ముడికి కూడా లెసన్స్ అన్ని వినిపిస్తున్నారా? మీరే వింటున్నారా?
వినిపిస్తున్నాడు లెసన్స్ వింటున్నాడు కదా. వెరీ గుడ్ అక్క, టాలెంట్స్ అక్క. ఓకే సూపర్ తల్లి. Whatever your hands find to do, do it with all your might. Ecclesiastes 9:10. Praise Lord Akka. Praise Lord Akka. Praise Lord Aradhita. God bless you both of you. Praise Lord Akka. Praise Lord. Praise Lord Akka. Praise Lord Nana. Praise Lord Akka. Wow, super Nana, very good. చాలా బాగా చేసా నాన్న. గుడ్, వెరీ గుడ్. చెప్తానక్క. చెప్నా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రసంగి 9:10. ప్రేస్ లార్డ్ అక్క. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. ఆల్ రైట్ పిల్లలు, ఇంకెవరైనా ఉన్నారా? ప్రైజ్ లార్డ్ శ్యామ్ అక్క, నిమ్మ కంటకి ప్రైజ్ లార్డ్ అక్క. సక్సెస్ఫుల్ గా ముగించుకున్నా. వెరీ గుడ్, బాగా చేశారు పిల్లలు. ఓకే, అయితే మనం ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినప్పుడు జ్యోతి రాలేదనింది. చార్లెస్ కూడా వచ్చాడా? అరో చార్లెస్ వచ్చాడా? మెమరీ వర్స్ తీసుకున్నావమ్మా? చార్లెస్ తీసుకోలేదు. అయితే నీకు అడుగుతాను. ఓకే, ఫస్ట్ చార్లెస్ నీకు ఇచ్చేస్తాను చూడు. రెండవ సమూయేలు రాసుకో, మమ్మీ అని రాయమను. సెకండ్ శామ్యూయేలు 6:5. ఓకే, దానిలో ఏ ఇన్స్ట్రుమెంట్ చేయగలవో చెయ్యండి. పిల్లలు ఏదో ఒక్కటే చెయ్యండి. ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ చెయ్యొద్దు. మీరు ఎక్కువ చేసినా మేము చూడము, ఒక్కటే చూస్తాం. సో మీరు ఒక్కటే చెయ్యండి. ఓకే జ్యోతి, ఆదికాండము 31:27. జెన్సిస్ 31:27. ఓకే పిల్లలు, మీరు ఇప్పుడు రాజీ అక్క నిన్న లెసన్ చెప్పింది, ఈ రోజంతా కూడా మాకు ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది అని చెప్పేసి లిస్ట్ రాశారు. కొంతమంది రాయకపోయినా కూడా మీకు ఆ లిస్ట్ ఉన్నట్టు మీకు తెలుసు. అంటే మీరు పేపర్ మీద పెట్టకపోయినా మీ లిస్ట్ మీకు తెలుసు, ఏసై మీకు ఏమేమి టాలెంట్స్ ఇచ్చారో. సో మీ టాలెంట్ అంతా కూడా మేము ఫ్రైడే చూస్తాము, అంతేనాక మిన్నీ అక్క? ఫ్రైడే అద్భుతంగా ఉండాలి మాకు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా. మీ టాలెంట్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ టాలెంట్స్ అన్ని కూడా మీరు పెట్టాలి. ఏ మెటీరియల్ తో చేయగలరు చెయ్యండి పిల్లలు, అద్భుతంగా ఉండాలి. యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్స్ ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ మంది చూడాలి. ఓకేనా పిల్లలు? అవునా కదా? ఎంతమంది చేస్తారు చూపించండి. మీకు ఎవరికైనా కష్టమా? యానీ, గ్రేస్, మీరు తీసుకున్నారా ఇన్స్ట్రుమెంట్స్? వర్స్ తీసుకున్నారా మీరు? ఏమ్మా, లెసన్ కి టైం అయిపోతుంది, ఇంకా గబగబా చెప్పాలి. అర్థం కాలేదక్క. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఇప్పటికి 3 ఐటమ్స్ అయినాయి, ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నారు. సో మీరు కూడా ఇప్పుడు మెమరీ ఒక వర్స్ ఇస్తాను, వచనం ఇస్తాను, మీరు రాసుకోండి. మీకు ఎలా చెయ్యాలి అనేది నేను మీకు చెప్తాను. లేదా మీరు పాత ఏమంటారు సాటర్డే, మొన్న అయిపోయిన సాటర్డే మీరు యూట్యూబ్ చూస్తే గనక పిల్లలు ఎలా చేస్తారనేది మీకు తెలుస్తుంది, మీ ఫ్రెండ్స్ ఎలా చేస్తారు. సో దాన్ని బట్టి మీరు చేద్దరు కానీ. ఇప్పుడు ఒకళ్ళు రాసుకోండి, కీర్తనలు 81:2. యానీ, మీరు ఫ్రైడే చూపించాల్సి ఉంటుంది, అందరూ కూడా ఫ్రైడే. ఓకే, ఇంకొకళ్ళేమో
ఒకటవ కొరింథీ ఫస్ట్ కొరింథియన్స్ 13:13-1 గ్రేస్. మీరు సాటర్డేది చూడండి, సాటర్డే మీకు అర్థం కాకపోతే కనుక రేపు మళ్ళీ అడగండి చెప్తాం. ఓకే, మీకు అర్థమైపోతే కనుక చేసేసుకోండి. అందరూ కూడా మెటీరియల్ ఏదైనా ఉపయోగించండి, చెయ్యండి, ఎక్సలెంట్ ఉండాలి. శాలెం అంకుల్ మిమ్మల్ని అందరినీ డబుల్ 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 బ్లెస్సింగ్స్ ఇచ్చేయాలి మీకు. ఓకే, వాటి మీద వేసే బ్లెస్సింగ్స్ ఉంటాయి పిల్లలు. ఓకే ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు, చేసుకోండి. ఓకే, నాకు ఇవ్వలేదు అక్క. అయ్యో అయితే ఇవ్వని వాళ్ళు ఉండండి, లెసన్ అయిపోయినాక మీకు ఇస్తాం. ఓకే, సండే స్కూల్ బ్లెస్సింగ్ అయిపోయినాక ఉండండి. ఇప్పుడు మరి అన్న రెడీగా ఉన్నారు కదా మనకు లెసన్ చెప్పడానికి. అన్న లెసన్ మనం వినేద్దాం, మీరు వెయిట్ చేయండి. ఒక్క 1 మినిట్ వెయిట్ చేస్తే నేను చెప్పేస్తాను. ఓకే, ఓ టు జాయల్ అన్న. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే, ఇప్పుడు దాకా అందరూ హోంవర్క్ చూపించారు, యాక్షన్ సాంగ్స్ చేశారు సెలీనా, హిమజ అండ్ తర్వాత అభిషేక్ ఆబ్జెక్ట్ లెసన్ చూపించాడు పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి. చాలా బాగా చేశారు అందరూ. ఇప్పుడు మనం లెసన్ టైంకి వచ్చాము. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి, ట్రై చేయండి వీడియోస్ ఆన్ చేసుకోవడానికి. డేటా ఉండి వైఫై ఉంటే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి, లేకపోతే డేటా తక్కువ ఉంటే ఏం పర్వాలేదు. ఓకేనా? అండ్ మనం ఒక మన ఇప్పుడు దాకా జోసెఫ్ గురించి నేర్చుకుంటున్నాం కదా, జోసెఫ్ లెక్కర్ ఎంత డీటెయిల్గా ఎంత మైన్యూట్గా ఎవ్రీ సింగిల్ థింగ్, ఒక అంటే తను 16 ఇయర్స్ నుంచి, జస్ట్ 16 ఇయర్స్ నుంచి ఇప్పుడు తను 40 ఇయర్స్, మన 40 ఇయర్స్ అంత టైం స్పాన్ లో మనం తన లైఫ్ గురించి ఎవ్రీ డీటెయిల్డ్ గా మనం ప్రతి ఇన్సిడెంట్ ని మనం అక్క సారీ అక్క క్లాస్ జరుగుతుంది. ఓకే అక్క, సో పిల్లలు మనం నేర్చుకున్నాం కదా మైన్యూట్ గా జోసెఫ్ లైఫ్ లో తన 16 ఇయర్స్ నుంచి, తన చిన్నప్పటి నుంచి టీనేజ్ అప్పటి నుంచి తను 40 ఇయర్స్ వరకు తను ఎట్లా గవర్నర్ అయ్యాడు, ప్రతి మైన్యూట్ గా ప్రతి సింగిల్ థింగ్ చూసాము. అలాగనే ఈ రోజు కూడా మనం ఒక లెసన్ చూసుకున్నాం పిల్లలు. ఇది ఒక స్మాల్ ఇన్సిడెంట్, మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని లెసన్స్ లో కన్నా కంపేర్ చేసి స్మాల్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ లో కూడా జోసెఫ్ ఎలా తన బిహేవ్ చేశాడు, తన దేవుడికి ఒబీడియంట్గా దేవుడికి మహిమ కలిగేలా ఎలా బిహేవ్ చేశాడు, ఎలా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాడు అన్ని చూద్దాం పిల్లలు. మనం దానికన్నా ముందు ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం దానికి రీక్యాప్ చూద్దాము. సో మనం స్టార్టింగ్ నుంచి ఎప్పుడు నేను ప్రతి లెసన్ తీసుకున్నట్టే జోసెఫ్కి ఒక వండర్ఫుల్ కోట్ వచ్చిందని వాళ్ళ నాన్న జేకబ్ దగ్గర నుంచి, తర్వాత జోసెఫ్ ఒక డ్రీమర్, తనకి డ్రీమ్స్ వస్తుంటే సన్, మూన్ అండ్ స్టార్స్ గురించి చూసాము, దాని తర్వాత వీట్ గురించి కూడా ఒక డ్రీమ్ వచ్చిందని చూసాము. దాని తర్వాత ఈ డ్రీమ్స్ వల్ల వాళ్ళ అన్నలు, వాళ్ళకున్న జోసెఫ్కున్న 10 elder brothers జెలసీ ఫీల్ అయ్యి 20 silver coins కి ఈజిప్షియన్స్ కి ఇష్మలైట్స్ కి అమ్మేశారని కూడా చూసాం పిల్లలు. దాని తర్వాత జోసెఫ్ అది వినింగ్ అనలేదు, జోసెఫ్ వాళ్ళ నాన్న కి అబద్ధం చెప్తారు, ఎవరు జేకబ్ కి అబద్ధం చెప్తారు, ఎవరు వాళ్ళ బ్రదర్స్ అబద్ధం చెప్తే జేకబ్ బాధపడతాడని. దాని తర్వాత జోసెఫ్ 44 ఇంట్లో వస్తాడని, 44 ఇంట్లో డెవలప్ అవుతూ ఉంటాడని, తను చాలా బాగా పనిచేస్తూ ఉంటాడని, చిన్న చిన్న టాస్క్స్ ఇస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ చేస్తాడు, అందుకని పెద్ద పెద్ద టాస్క్స్ ఓడిచ్చాడని 44 జోసెఫ్ కి. ఫైనల్ గా 44 వైఫ్ వల్ల జోసెఫ్ జైల్లోకి కూడా వెళ్ళాడని, కొన్ని ఇయర్స్ వరకు జైల్లోనే ఉన్నాడని చూసాము. దాని తర్వాత జోసెఫ్ వచ్చిన జైల్లో ఉన్నప్పుడు జోసెఫ్ 2 strange people ని చూశాడని, 2 strange people కి వచ్చిన 2 dreams ఇంటర్ప్రిట్ చేశాడు. ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అయితే వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా జరిగిన కూడా చూసాము. ఫైనల్ గా జోసెఫ్ కి ఇది ఒక అల్టిమేట్ ఛాన్స్, ఎట్లా అంటే ఫారో గుడ్ డ్రీమ్ వచ్చేసింది. ఆ ఫారో గుడ్ డ్రీమ్ వస్తే 2 dreams ఇంటర్ప్రిటేషన్ కూడా చేశాడని చూసాం జోసెఫ్. ఆ ఇంటర్ప్రిటేషన్ ఫారోకి నచ్చి ఫారోస్ ఐస్ లో జోసెఫ్ ఒక గాడ్ఫిల్డ్ పర్సన్ లాగా ఉన్నాడని చెప్పేసి జోసెఫ్ ని ఈజిప్ట్ గవర్నర్ లాగా చాలా సింపుల్ గా చేశాడని చూసాను. ఇన్ని డిఫికల్టీస్, ఇంత ట్రబుల్స్, ఇన్ని సర్కమ్స్టాన్సెస్ లో వెళ్ళేసరికి జోసెఫ్ ఒక గవర్నర్ లాగా మోల్డ్ అయిపోయాడు పిల్లలు, ఈజిప్షియన్ గవర్నర్ లాగా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగాడు. ఫైనల్ గా జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ ని చూస్తాడని, వాళ్ళ బ్రదర్స్ ని చూసిన కొద్దిగా బాధపడతాడని కూడా చూసాము. తర్వాత ఫైనల్ గా బెంజమిన్ కూడా చూస్తాడని చూసాము. బెంజమిన్ చూసిన తర్వాత జోసెఫ్ బాధపడతాడని, ఎందుకంటే 20 ఇయర్స్ తర్వాత బెంజమిన్ చూస్తాడు కదా, సడన్ గా చూసేసరికి జోసెఫ్ కొంచెం బాధేస్తుంది చూసాము. దాని తర్వాత జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ అందరినీ
తన డిన్నర్ కి తన లంచ్ కి పిలుస్తాడని చూసాము. వాళ్ళందరూ ఆర్డర్లు కూర్చున్నారు. బెంజమిన్ కి మాత్రం జోస్ అందరికి వన్ వన్ ప్లేట్ ఇస్తే బెంజమిన్ కి మాత్రం 5 ప్లేట్స్ పెడతాడు పిల్లలు. అలా అన్ని చూసాం కదా లాస్ట్ లెసన్ వరకు. సో ఈ రోజు కూడా మనం జోసెఫ్ గురించి నేర్చుకుంటాం. జోసెఫ్ లైఫ్ లో మనం 7 పార్ట్స్ గా ఆల్మోస్ట్ అది ఇంకా మనకి 6 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా దీని తర్వాత ఇంకా 6 పార్ట్స్ నేర్చుకోవాలి. అప్పుడే జోసెఫ్ లైఫ్ మొత్తం కంప్లీట్ చేసి ఉంటాం తన డెత్ వరకు. సో జోసెఫ్ 7 పార్ట్స్ నేర్చుకుని ఇప్పుడు ఇంకా మనకి 8 పార్ట్. ఇప్పుడు 8 పార్ట్ జోసెఫ్ మన ఎప్పుడు సబ్ టైటిల్ జోసెఫ్ ద ప్రాస్పరస్ వన్. ఓకేనా పిల్లలు? సో మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? అందరూ నీల్ డౌన్ చేయండి వీలవుతే. ఓకేనా? 1 2 3. God and the Father, thank you for giving us a blessed day, Lord. Lord, thank you for bringing us together into your midst, Lord. Lord, right now as we're going to start the lesson, O Lord, Lord, be with me and be with everyone, O Lord. Guide me, O Lord. Lord, let everything which I say be for your glory, O Lord, and for your name. In Jesus' mighty name I pray. Amen. Okay, పిల్లలు, మనం జోసెఫ్ పార్ట్ 8 ఈరోజు చూసుకున్నాము తన లైఫ్ లో. సో మనం స్టార్ట్ చేసుకునే ముందు మనం ఎప్పుడు చూస్తాం కదా ప్రతి లెసన్ ఇప్పటిదాకా నేను చెప్పేదంతా ఒక్కొక్క ఎక్కడ బైబిల్లో ఉందో కూడా మనం చూస్తాం. ఈరోజు మనం చెప్పబోయేకునే లెసన్ ఒక అధ్యాయం, ఒక చాప్టర్ బైబిల్లో ఉన్న ఒక చాప్టర్. ఆ చాప్టర్ ఏంటంటే జెనిసిస్ 44. ఈ చాప్టర్ లో మనం ఈరోజు చెప్పుకోబోయే లెసన్ ఉంది. సో జెనిసిస్ 44 ఖచ్చితంగా చదవండి ఇంటికి వెళ్ళే సండే స్కూల్ తర్వాత. ఓకేనా? సో మనం లెసన్లోకి వెళ్ళే ముందు ఒక వర్స్ చదువుకుందాం కీ వర్స్ లాగా. ఇది జెనిసిస్ 44 వర్స్ 9. జెనిసిస్ 44 వర్స్ 9. బైబిల్స్ ఉన్న వాళ్ళు అందరూ ఓపెన్ చేయండి, లేకపోతే స్క్రీన్ పైన చూడండి. ఇది నేను ఎన్కేజీ వర్షన్ లో తీసుకున్నాను తెలుగుది, ఈ ఇంగ్లీష్ది. తెలుగుది అయితే ఇంకా బిఎస్ఐ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఓకే, జెనిసిస్ 44 వర్స్ 9. With whomever of your servants it is found, let him die, and we also will be my lord's slaves. Genesis 44 verse 9. ఓకే పిల్లలు, సో మనం ఇప్పటిదాకా ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాం? ఇది 8th లెసన్ కదా. ఈ 8 లెసన్స్ లో మనం జోసెఫ్ లైఫ్, బైబిల్ స్కాలర్స్ ప్రకారం జోసెఫ్ లైఫ్ మొత్తం ఈ టైం స్పాన్ లో, అంటే ఇది 1900 to 1730 బిఫోర్ క్రైస్ట్, ఈ టైంలోనే ఏదో ఒక కొన్ని ఇయర్స్ లో జరుగుండితే అని వాళ్ళ అభిప్రాయం. మళ్ళీ మనం ఈరోజు చెప్పుకునే లెసన్ లో జోసెఫ్ ఏజ్ 37 నుంచి 44, ఇన్ బిట్వీన్ లో ఏదో ఒక ఏజ్ అయి ఉంటుంది జోసెఫ్ ఏజ్. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పుకునే లెసన్ లో ఎక్కువగా కనపడేది, ప్రామినెంట్ కనపడే ఎవరంటే ఆఫ్కోర్స్ జోసెఫ్ ఉంటారు. జోసెఫ్ సెకండ్ తర్వాత జోసెఫ్ కున్న 1 ఎల్డర్ బ్రదర్. జోసెఫ్ 10 ఎల్డర్ బ్రదర్స్ అని చూసాము. ఆ 10 ఎల్డర్ బ్రదర్స్ లో ఒక బ్రదర్ జూడా కూడా కనపడతాడు ఈరోజు. దాని తర్వాత జోసెఫ్ కున్న ఓన్లీ సొంత బ్రదర్ అది బెంజమిన్ కూడా ఈ లెసన్ లో ఉంటారు పిల్లలు. వీళ్ళ ముగ్గురే ఎక్కువగా మనకు కనపడతారు, ప్రామినెంట్ కనపడతారు. ఓకేనా? ఓకే. సో ఒకసారి ఏం జరుగుతుంది అంటే పిల్లలు, మనం చూసాం కదా లాస్ట్ లెసన్ లో ఏం చూసాము, జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ అందరికి లంచ్ అరేంజ్ చేస్తారని, ఒక ఆఫ్టర్నూన్ లంచ్ అరేంజ్ చేస్తారని, వాళ్ళ బ్రదర్స్ అందరినీ పిలుస్తాడని డైనింగ్ టేబుల్ పైన ఫుడ్ పెడతారని చూసాం మనం లాస్ట్ లెసన్ లో. వాళ్ళందరూ తినిన తర్వాత హ్యాపీగా ఉన్నప్పుడు జోసెఫ్ ఇంకా అయిపోయింది వాళ్ళు తినాలి, తినేసరికి ఇప్పుడు హోమ్ టౌన్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి హోమ్ టౌన్ అంటే జేకబ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. జేకబ్ దగ్గరికి వెళ్ళిపోవాలైతే వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. రెడీ అవుతుంటే జోసెఫ్ స్టివార్డ్ దగ్గరికి వస్తారు. స్టివార్డ్ అంటే ఎవరు? జోసెఫ్ ఇప్పుడు గవర్నర్ కదా. జోసెఫ్ గవర్నర్లకి, ప్రైమ్ మినిస్టర్స్ కి, మినిస్టర్స్ కి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కదా. పెద్ద పెద్ద ఇల్లులు అంటే వాళ్ళు ఒక్కళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కదా, వాళ్ళు కంట్రీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లుని కూడా ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయాలి. సో స్టివార్డ్ అని అతన్ని పెట్టుకుంటారు పిల్లలు. ఎవరైనా గవర్నర్ అయినా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా స్టివార్డ్ అని అతను పెట్టుకుంటాడు. ఆ స్టివార్డ్ అని అతను హౌస్ అంతటిని కంట్రోల్ చేస్తారు, మెయింటెనెన్స్ అయినా లేకపోతే ఏమైనా ఫర్నిచర్ కోసమైనా లేకపోతే విజిటర్స్ ఎవరైనా వస్తే ఎవరినైనా స్టివార్డ్ అని అతను కంట్రోల్ చేసుకుంటాడు. సో స్టివార్డ్ ని పిలిచి జోసెఫ్ ఏమంటాడంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా హోమ్ టౌన్ కి జేకబ్ దగ్గరికి, ఎవరు వాళ్ళ జోసెఫ్ బ్రదర్స్ వెళ్ళిపోతున్నారు వెనక్కి. సో వాళ్ళు ఏం చేస్తాం అంటే వాళ్ళ పెడుతున్న వాళ్ళు వీట్ పెడుతున్నారు కదా వాళ్ళ బ్యాగ్స్ లో, వీట్ లో ప్రతి ఒక్కళ్ళ మనీ, 2 టాస్క్స్ ఇస్తాడు పిల్లలు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళు తెచ్చిన మనీ, వీటి కొనుక్కోడానికి జోసెఫ్ దగ్గర తెచ్చిన మనీ పెట్టేసేయండి, వాళ్ళు ఎంత మనీ తెచ్చారో అంత మనీని వాళ్ళ బ్యాగ్స్ లో పెట్టేసేయండి అని చెప్తే వాళ్ళ బ్యాగ్స్ లో పెట్టేస్తారు పిల్లలు. ఎవరు? స్టివార్డ్. స్టివార్డ్ ప్రతి మనిషి తెచ్చిన మనీని
వాళ్ళ బ్యాగ్స్ లో పెట్టేస్తారు అక్కడ వీటిలో బ్యాగ్ లో. అండ్ దాంతో పాటు సెకండ్ టాస్క్ ఇంకోటి చెప్తాడు పిల్లలు. సెకండ్ టాస్క్ ఏంటంటే ఆ జోసెఫ్ బెంజమిన్ బ్యాగ్ లో తను ఎప్పుడు తాగే ఒక కప్ ఉండేది పిల్లలు. దానికి స్పెషాలిటీ ఏంటంటే అది ఒక సిల్వర్ కప్, సిల్వర్ తోటి తయారైన కప్ అది. ఆ సిల్వర్ కప్ తను వాటర్ తాగడానికి ఎక్కువగా దాన్ని వాడతాడు. ఆ సిల్వర్ కప్ ని బెంజమిన్ బ్యాగ్ లో, బెంజమిన్ ఎవరు, జోసెఫ్ ఉన్న యంగర్ బ్రదర్, ఓన్లీ యంగర్ బ్రదర్, బ్యాగ్ లో పెట్టమంటాడు పిల్లలు. సరే అని సక్సెస్ఫుల్ గా స్టివాడు ఎవరు తెలియకుండా డబ్బులు పెట్టేస్తాడు, దాని తర్వాత సిల్వర్ కప్ కూడా పెట్టేస్తాడు బెంజమిన్ బ్యాగ్ లో. పెట్టిన తర్వాత ఇంకా పంపించేస్తాడు. ఎవరిని పంపించేస్తాడు, ఎవరిని పంపించేస్తాడు, జోసెఫ్ బ్రదర్స్ ని హోమ్ టౌన్ కి జేకబ్ దగ్గర పంపించేస్తారు. వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఈ ఇంకా కొద్దిగా నడిస్తే, ఇంకా కొద్దిగా ప్రయాణిస్తే ఈజిప్ట్ దాటిపోతారు. వాళ్ళకి ఈజిప్ట్ వదిలేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు జోసెఫ్, అప్పుడు స్టీవాన్ పిలిచి ఇప్పుడు మీరు వెళ్ళండి, వాళ్ళని ఆపండి, ఆపి మీరు అనండి, నేను చెప్పే మాటలు అనండి అని జోసెఫ్ ఏమంటాడు అంటే, మీరు ఎందుకు నన్ను ఇంత ద్రోహం చేశారు, నేను మీకు ఫుడ్ పెట్టాను, చాలా మంచి చేశాను, చాలా రెస్పెక్ట్ ఇచ్చాను, ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వనంత రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ మీరెందుకు నన్ను ఇంత మోసం చేశారు, నా సిల్వర్ కప్ ఎందుకు మీరు దొంగతనం చేశారని వాళ్ళ అందరినీ చెప్పమని స్టివాడ్కి చెప్తాడు పిల్లలు. సో స్టివాడు ఈ థర్డ్ టాస్క్ కూడా వెళ్ళేసి సేమ్ జోసెఫ్ ఏం చెప్తాడు సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్ చెప్తాడు పిల్లలు వాళ్ళందరికీ. వాళ్ళందరికి చెప్తే బ్రదర్స్ అందరూ అంటారు, మేమెక్కడ చేసాము, మేము అసలు చేయము, అలాంటి పనే చేయము, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు మాకు ఇచ్చిన డబ్బుల్ని మేము వెనక్కి తెచ్చాము, మేము ఎందుకు సిల్వర్ కప్ తీసుకుంటే, మేము అలాంటి వాళ్ళం కాదు అంటే మళ్ళీ ఏమంటారంటే, రెండో మాట ఏమంటారంటే వాళ్ళు, ఇప్పుడు మా దగ్గర ఎవరి దగ్గర సిల్వర్ కప్ ఉంటే వాళ్ళని మీరు చంపేసేయండి, తర్వాత మిగతా మేమందరం మీ సర్వెంట్స్ అయిపోతాం, ఫర్ ఎవర్ ఫార్ జోసెఫ్ కున్న జోసెఫ్ సర్వెంట్స్ అయిపోతాం అని రెండు మాటలు చెప్తాడు పిల్లలు. రెండు మాటలు చెప్పిన స్టివాడ్ ఏమంటాడంటే వాళ్ళకి బ్యాక్, మేము ఎవరిని చంపేయము, ఎవరిని ఏం చేయము, కానీ ఎవరి దగ్గర ఆ కప్ దొరుకుతుందో ఆ పర్సన్ని మాత్రం మేము ఒక స్లేవ్ తీసేసుకుంటామని చెప్తారు పిల్లలు. అప్పుడు వాళ్ళు ఓకే అంటారు బ్రదర్స్ అందరు, ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు తీసుకోలేదని. వాళ్ళు తీసుకోలేదు, కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ జోసెఫ్ పెట్టాడు కదా, అది వాళ్ళకి తెలియదు. సో అప్పుడు స్టివాడు ఫస్ట్ పర్సన్ నుంచి రూబెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు, దాని తర్వాత సిమియన్ దగ్గరికి వెళ్తారు, దాని తర్వాత లీవాయ్ దగ్గరికి వెళ్తారు, అట్లా బ్రదర్స్ అందరు బ్యాగ్స్ చెక్ చేస్తుంటారు, ఎవరి దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. ఫైనల్ గా బెంజమిన్ బ్యాగ్ దగ్గరకు వస్తారు పిల్లలు. వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, మా దగ్గర ఏం లేదు అనుకోండి. ఫైనల్ గా బెంజమిన్ దగ్గరకు వస్తే బెంజమిన్ బ్యాగ్ లో అది ఉంటుంది పిల్లలు, సిల్వర్ కప్. బెంజమిన్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు సిల్వర్ కప్ ఉండేది పిల్లలు. సిల్వర్ కప్ ఉండగానే బెంజమిన్ కన్ఫ్యూజ్ అయిపోతాడు, బెంజమిన్ ఏం దొంగతనం చేయలేదు, బెంజమిన్కి ఏం అర్థం కాదు, ఏంటి నేనేం ఎప్పుడు తీసుకురండి, ఎట్లా వచ్చింది కప్ అని అర్థం కాదు. తర్వాత 10 బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళకి, జూడా, వీళ్ళందరూ బట్ట చింపుకుంటారు, ఇట్లా షర్ట్ చింపుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళ గ్రీఫ్ ని, వాళ్ళ సాడ్నెస్ ని చూపిస్తున్నారు. దాని సింపుల్ అది చింపుకొని దాంతో వాళ్ళ బ్యాగ్స్ అన్ని మళ్ళీ డాంకీస్ మీద పెట్టుకొని మళ్ళీ ప్యాలెస్ కనెక్ట్ వస్తారు. అక్కడికి ప్యాలెస్ అంటే జోసెఫ్ దగ్గర కనెక్ట్ వస్తారు. జోసెఫ్ దగ్గర కనెక్ట్ వచ్చి జూడా మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసేసి జోసెఫ్ కాల్ దగ్గర పడి సారీ క్షమించండి నన్ను, మేము తెలియక చేసాం, మేము చేయలేదు, కానీ ఎట్లా జరిగిందో మాకు తెలియదు, క్షమించండి క్షమించండి అని పడితే జోసెఫ్ ఏమంటాడంటే కోపంగా ఉండలేదు జోసెఫ్, అదంతా యాక్టింగ్, కానీ జోసెఫ్ ఏమంటాడంటే మీరు ఇట్లా చేశారు, నేను మిమ్మల్ని ఇంత రెస్పెక్ట్ ఇంత చేస్తే మీరు నన్ను ఇట్లా చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు జూడా లేగిస్తాడు. జూడా స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు, జూడా ఏం మాట్లాడినా కానీ అందరి హార్ట్సే చేంజ్ అయిపోతాయి. జేకబ్ అంటే జోసెఫ్ వాళ్ళ నాన్న, జోసెఫ్ వాళ్ళ నాన్న బెంజమిన్ పంపించని అంటాడు పిల్లలు. కానీ జూడా రెండు మూడు మాటలు మాట్లాడతాడు, అది అసలు అందరి మనసులు మార్చేస్తుంది. అలానే ఇప్పుడు కూడా బెంజమిన్ మాట్లాడలేకపోతే బెంజమిన్ తరఫున జూడా మాట్లాడతాడు పిల్లలు. జూడా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అంటే, మా ఏడుస్తూ అందరు బ్రదర్స్ ఏడుస్తున్నారు, జూడా కూడా ఏడుస్తూ ఏం మాట్లాడతాడంటే, క్షమించండి ఫారో అని, ఫారో అంటే జోసెఫ్ ని, క్షమించండి ఎందుకంటే మేము ఇది చేయలేదు, కానీ ఇది మాకు శిక్షగా యెహోవా పంపించాడు, ఇది మేము చేయకపోయినా ఇది మాకు ఒక శిక్ష, ఎందుకంటే మేము ఒకప్పుడు మాకు ఒక సహోదరుడు ఉండేవాడు, ఆ బ్రదర్ని మేము చాలా ఇబ్బంది పెట్టాము, ట్రబుల్ తీసుకొచ్చాము, చాలా బాధ పెట్టాము, తను వద్దు వద్దు నా అన్నలు చేయొద్దన్నా కానీ మేము వాళ్ళని చాలా బాధ పెట్టి అమ్మేశాం కూడా, అంత ప్రాబ్లం వల్ల మేమిప్పుడు అంత అప్పుడు మేము జోసెఫ్ క్రియేట్ చేసిన ప్రాబ్లం వల్ల ఇప్పుడు మేము ఇప్పుడు ఫేస్ అవుతున్నాము అని జూడేమంటాడు. జోసెఫ్ దగ్గర క్షమాపణ వేడుకుంటాడు ఫస్ట్ థింగ్ చేసింది. తనేంటంటే జోసెఫ్ దగ్గర ఫర్గ్యూనెస్ వేడుకుంటాడు, నన్ను క్షమించండి క్షమించండి అని. తర్వాత యెహోవా దగ్గర కూడా క్షమాపణ అడుగుతాడు పిల్లలు, ఏంటంటే అంటే జీసస్ దగ్గర కూడా క్షమాపణ అడుగుతాడు.
రెండు థింగ్స్ చేస్తాడు. ఏంటంటే జూడా క్షమించడాన్ని తను మొత్తం కన్ఫెస్ చేసుకుంటాడు. అప్పుడు దాకా నా 20+ ఇయర్స్ దాకా ఎవరికి తెలియదు, బెంజమిన్కి కూడా తెలియదు. ఏంటి జోసెఫ్ని అమ్మేశారని వాళ్ళ నాన్నకి తెలియదు, బెంజమిన్కి తెలియదు, ఎవరికి తెలియదు. ఆ తెలియకపోయినా కానీ 20+ ఇయర్స్ తర్వాత జూడా కన్ఫెస్ చేసుకుంటాడు. జూడా వాళ్ళ బ్రదర్స్ అందరు జూడా వాళ్ళందరి తరఫున మాట్లాడుతున్నాడు, కన్ఫెస్ చేసుకుంటాడు ఫస్ట్ జోసెఫ్కి. ఎలా జరిగిందంటే పిల్లలు, జోసెఫ్నే ఫస్ట్ చెప్పాలంటే, యాక్చువల్గా చెప్పాలంటే బైబుల్ ఏం రాసినట్టు జెనిసిస్లో జూడానే జోసెఫ్ నమ్మేశాడు, జూడానే జోసెఫ్ నమ్మేశాడు. అందరు బ్రదర్స్ అమ్మేశాడు కానీ మెయిన్గా దాంట్లో ఉంది జూడా, జూడానే అమ్మేశాడు. ఫైనల్గా జూడానే క్షమాపణ అడుగుతున్నాడు జోసెఫ్ దగ్గర. ఎలా చేశాడు చూస్తారా పిల్లలు దేవుడు? ఫస్ట్ జూడానే జోసెఫ్ నమ్మాడు, ఫైనల్ 20-30 ఇయర్స్ తర్వాత జూడానే జోసెఫ్ దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. అంతా తెలియక అది దేవుడు అట్లా చేస్తాడు పిల్లలు. సో జోసెఫ్ దగ్గర క్షమాపణ అడిగాడు ఫస్ట్, దాని తర్వాత జీసస్ దగ్గర కూడా ఫర్గ్యూనెస్ అడిగాడు పిల్లలు. ఫర్గ్యూనెస్ అడిగాడు, మనం కూడా ఫర్గ్యూనెస్ అడిగాడు పిల్లలు. ఇప్పుడు జూడా ఫర్గ్యూనెస్ అడిగాడు. జూడా మనం చెప్పాం కదా, జూడా ఏం మాట్లాడినా కానీ అందరి మనసు మారుతాయని. సో ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సిచ్యువేషన్లో జోసెఫ్ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా నేను మనసు క్షమించి వాళ్ళని పంపించేవాడిని. కానీ ఇప్పుడు జోసెఫ్ క్షమిస్తాడా పిల్లలు? క్షమించుంటాడా లేకపోతే లేదా? ఒక తెలియడానికి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్కి రండి. జూడా మాటలు జోసెఫ్ని క్షమించేలాగా చేస్తాయా లేకపోతే లేదా అది నెక్స్ట్ క్లాస్ రండి. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడో మీకు తెలియదు, అందుకని మీరు ప్రతిరోజు అటెండ్ అవ్వండి, ఓకేనా? సో మనం కూడా ఏమైనా తప్పు చేస్తే, ఎవరినైనా బాధ పెడితే, ఎవరినైనా ఆ ఫ్రెండ్ అయినా నైబర్ అయినా ఎవరినైనా బాధ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ ఫర్గ్యూనెస్ అడగాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పాలి. సారీ చెప్పడం సరిపోదు, సారీతో పాటు నేను ఇట్లా చేశాను, నన్ను ఫర్గ్యూ చేసి నేను ఇంకోసారి రిపీట్ చేయనని చెప్పాలి. 3 మాటలు చెప్పాలి. ఫస్ట్ సారీ చెప్పాలి, దాని తర్వాత నన్ను ఫర్గ్యూ చేయని చెప్పాలి, దాని తర్వాత ఇట్లా నేను రిపీట్ చేయనని చెప్పాలి. ఈ 3 థింగ్స్ చేసి దాంట్లో ఆ 3 థింగ్స్ మీద కమిట్ అయి ఉండాలి పిల్లలు. సో అట్లా మనం కూడా చేయాలి, జూడాలాగా మనం కూడా చేయాలి, ఓకేనా? జూడా ఎట్లా కన్ఫెస్ చేయడో, తన అప్పుడు దాకా చేసిన అప్పుడు దాకా దాచిపెట్టిన తప్పుని ఒప్పుకున్నాడు జోసెఫ్ దగ్గర, మళ్ళీ యెహోవా దగ్గర ఎట్లా ఒప్పుకున్నాడు, మనం కూడా అట్లనే ఒప్పుకొని ఉండాలి పిల్లలు. మనం ఇతరులకు బాధ పెట్టేలాగా ఏమైనా చేస్తుంటే ఒప్పుకోవాలి పిల్లలు. ఆ ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి, దాని తర్వాత దేశ దగ్గర కూడా ఒప్పుకోవాలి పిల్లలు. ఇతరులను బాధ పెట్టేలాగా మనం ఏం చేయకూడదు. యాజ్ క్రిస్టియన్స్ మనం ఎవరిని బాధ పెట్టేలా చేయకూడదు. మనం మాట్లాడితే మన మాటలు ఇతరులకి ఒక పవర్ లాగా ఉండాలి, ఒక హీలింగ్ లాగా ఉండాలి, ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు. సో మెమరీ వర్స్ ఈరోజు ఏంటంటే James 5:16. ఇది కూడా NKJV వర్షన్ అని తీసుకున్నాను నేను. కన్ఫెస్ యువర్ ట్రెస్పాసెస్ టు వన్ అనదర్ అండ్ ప్రే ఫర్ వన్ అనదర్ దట్ యూ మే బీ హీల్డ్. ద ఎఫెక్టివ్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవైల్స్ మచ్. కింద కూడా తెలుగులో కూడా ఉంది, పంపిస్తాను ఇది వాట్సాప్ గ్రూప్లో, LWNKGT గ్రూప్లో. దాని తర్వాత ఒక హోంవర్క్, నేను చాలా రోజుల నుంచి చాలా లెసన్స్ నేను హోంవర్క్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు సరిగ్గా రాదు హోంవర్క్స్ చూపించడం. సో ఇది నాకు ఒకటి దొరికింది చూడండి. ఇక్కడ ఒక బ్యాగ్, ఇది ఒక ప్రింట్. ఈ బ్యాగ్ దగ్గర చూడండి, ఇక్కడ కార్న్, స్వీట్ కార్న్, డ్రై స్వీట్ కార్న్, కుక్కుడు కాదు. సో నేను ఇక్కడ అతికించాను ఒక గ్లూ స్టిక్ తోటి. దాని తర్వాత ఇది సిల్వర్ కప్, ఇది గోల్డ్ కప్ కాదు, ఇది సిల్వర్ కప్. సిల్వర్ కలర్లోన చేయండి. ఇక్కడ ఒక సిల్వర్ పేపర్ని అట్లా అతికించండి కలర్ పెన్సిల్ తోటి. ఇట్లా అతికిస్తే ఇది బెంజమిన్ బ్యాగ్. ఇక్కడ బెంజమిన్ అని రాయండి వీలైతే. ఇది ఒక బెంజమిన్ బ్యాగ్. ఇది యాక్టివిటీ చాలా బాగుంది చూడడానికి కూడా. ఓకే, సో మనం ఇది మీరు చేసుకుంటారండి రేపు. తర్వాత మెమరీ వర్స్ ఇది, ఓకేనా పిల్లలు? ఓకే. సో టైం ఉంది మనకి. సో ఒక స్మాల్ ప్రేయర్ తో ఎండ్ చేస్తున్నా, ఓకేనా? 3, 2, 1. గాడ్ ఓన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బ్లెస్డ్ డే, ఓ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ టుగెదర్, ఓ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ మీ త్రూ ద లెసన్, ఓ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మీ, ఓ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ యూ డన్. హెల్ప్ అస్ టు ఇంప్లిమెంట్ ద మోరల్ వాల్యూస్ విచ్ వి లెర్న్ నౌ. And help us to confess our sins, which are to you and to others also, Lord. And in Jesus' mighty name I pray. Amen. Amen. Thank you. Shamla ka reference chesam akka. Yeah. Anna, evaru ki references raavalo cheppandi, hand raise cheyandi. Physical ga hand raise cheyandi.
అందరికి ఇవ్వాలమ్మా. నిసి జెస్సి అయిపోయారా? అన్న ఎవరికి రెఫరెన్సెస్? మీ హ్యాండ్ రైస్ చేయండి అన్న. ఏం జోయల్? ఏం జోయల్ తీసుకోలేదా నువ్వు? ఇన్స్ట్రుమెంట్ రెఫరెన్స్ తీసుకోలేదా? ఓకే, సామ్స్ 32:33-2 రాసుకోమ్మా. చెప్పండి. ఇత్తనాలు 33:2. ఓకే, తర్వాత బ్లెస్సీకి నిర్గమకాండం 28:33-35 రాసుకోమ్మా. దానిలో ఉన్నది నువ్వు చూసి చెయ్యి. తర్వాత మొనాలిస, కీర్తనలు 68:25-25. ఓకే, ఇంకెవరికన్నా? సెలీనా ఇవ్వలేదా? స్టేసీకి ఇవ్వలేదా? అక్క స్టేసీకి ఇచ్చామక్క. సామ్స్ 98:6. మరి స్టేసీ, నేను పంపించాను చూడు స్టేసీ వాట్సాప్ లో. తమ్ముడికి కూడా ఇచ్చినట్టున్నా మా ఇప్పుడు? అవునక్క. లేదు అక్క, తమ్ముడికి ఇవ్వలేదు. తమ్ముడికి ఇవ్వనా స్టేసీ? ఓకే, సామ్స్ 150:150. ఫ్రైడే, ఫ్రైడే చూపించండి పిల్లలు. ఎవరైనా కూడా ఏదో ఒకటే చెయ్యండి. మీరు ఏది చేయగలరో ఒకటే చెయ్యండి. దాని గురించి మీరు ఎలా చెప్పాలంటే, ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి బైబిల్లో ఫస్ట్ మాకు బైబిల్ నుంచి కావాలి ఇన్ఫర్మేషన్. బైబిల్లో ఎవరు వాడారు, ఏ సందర్భంలో వాడారు ఒకటి, అప్పుడు మీరు బయటకు రండి. 50% మీకు వచ్చిన జీకే, దాని నుంచి జనరల్ నాలెడ్జ్ ఏం సంపాదించారో అది చెప్పండి. ఫస్ట్ 50% టైంలో బైబిల్లో ఎవరు వాడారు, ఎప్పుడు వాడారు, అది వాడటం వల్ల ఏం జరిగింది. సపోజ్ బోరలు ఊదినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి కదా, ఆ విధంగా ఏమి చేయగలరు, ఆ ఇన్స్ట్రుమెంట్ చూపించి అది చేసేయండి. ఫస్ట్ మీరు యాక్షన్ చేసి చూపిస్తారు, ప్లే చేసి చూపిస్తారో, ఎలా చూపిస్తారో దాని గురించి మాకు వర్ణించండి. 50% మీకు ఇచ్చిన టైంలో, నెక్స్ట్ టైం, నెక్స్ట్ ఉన్న టైంలో దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలిగితే చెప్తారు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఫ్రైడే బీ రెడీ. ఓకే పిల్లలు. ఎస్, థ్యాంక్ యూ అక్క. పిల్లలు ఇంకెవరు లేరు కదా, అందరికీ వచ్చినట్టే కదా అక్క. ప్రైజ్ లాడ్ అక్క, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అక్క. చెప్పండి అక్క. పిల్లలు అందరికి ప్రైజ్ లా, నేను ఇందాక అభిషేక్ కి చెప్పాను ఆ మాట, మీకు కొంచెం చెప్పడం మర్చిపోయాడు ఆబ్జెక్టివ్ లెసన్ లో. అదేంటంటే నానా, అది కొంచెం ఫైర్ యూస్ చేశాడు కదా చిన్న పిల్లలు. మీరు ఎవరైనా బాగుందని చెప్పేసి మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు లేనప్పుడు అస్సలు మీరు మ్యాచ్ బాక్స్ తీసుకోకండి, ఓకేనా నానా? గ్లాస్ వాటర్ అబ్జర్వ్ చేసేసింది కదా చూద్దాం అనేసి పేరెంట్స్ పెద్దవాళ్ళు లేనప్పుడు ఎవ్వరు మ్యాచ్ బాక్స్ తీసుకొని ట్రై చేయొద్దు, ఓకేనా నానా? ఓకే, అలాగే క్లోజింగ్ ప్రేయర్ చేయండి. అలాగే నిషిత, నిషిత వాళ్ళ డాడీని కూడా జ్ఞాపకం చేసుకోండి. అంకుల్ వ్యాక్సిన్ వేసుకున్నారంట, దాని తర్వాత ర్యాషెస్ వచ్చాయి హ్యాండ్ మీద. సో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి అక్క. లాస్ట్ ప్రేయర్, ఫైనల్ ప్రేయర్. అయితే ఈ రోజు మా చిన్నబాబు కూడా తీసుకున్నాడు వ్యాక్సిన్, దాని గురించి కూడా ప్రేయర్ లో పెట్టాం. పరిశుద్ధుర తండ్రి, గనుడ పూజ్యుడ యేసయ్య ప్రభు, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, నీ సన్నిధిగా ఉంచి నన్ను మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచారు, కాపాడారు ప్రభు, మీకు వందనాలు. అయ్యా, మొదటగా నా విధేయత నీకు ఆయస్కరమైన ఏ స్వభావం నాలో ఉన్న ప్రభు నాయన, అయ్యా ఉన్నాయి ప్రభు, మీరు మొదటగా నన్ను క్షమించి నాయన. ఈ ప్రార్థనకు అడ్డుబండగా ఈ కార్యక్రమానికి ఎక్కడ నాయన అడ్డంగా ఉండనివ్వకుండా సహాయం చేయండి.
ఏసయ్య ఈ రోజు మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు నాయన. నిజంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ఏసయ్య. యూదా ఎంతో జ్ఞానంగా మాట్లాడాడు నాయన. చిన్నప్పుడు ఎప్పుడో నాయన ఏసేపును అమ్మి ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఆ పాపం తనని విడిచిపెట్టలేదు. మళ్ళీ వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత అదే ఏసేపు ముందు ఒప్పుకునేలాగా చేసింది కదా ప్రభువ. అవునయ్యా, ఒక్క చిన్న దోషం, ఒక్క చిన్న పాపం ఉన్నప్పటికీ ప్రభువ అయ్యా అది మమ్మల్ని సంవత్సరాలు అయినప్పటికీ విడిచిపెట్టదు, దాన్ని ఒప్పుకునే అంత వరకు విడిచిపెట్టదు అని మీరు వాక్యం ద్వారా మాట్లాడాలి ప్రభువ. అలాంటిది నాలో కానీ ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలో ఎవరిలో ఉన్నప్పటికీ ప్రభువ అయ్యా గుర్తు చేసుకొని మరి ఏసయ్య మీరు గుర్తుంచే జ్ఞానాన్ని కూడా ఇవ్వండి, దాన్ని విడిచిపెట్టే కృపను దయచేయండి ప్రభువ. నాయన సహాయం చేయండి, కృప చూయించండి ప్రభువ, జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన ఏసేపు నాయన ఎలాగా నాయన అప్పగించినప్పటికీ వాళ్ళ అన్నని ప్రేమించాడో నాయన, ఏదో ఒక రకంగా తన తమ్ముడిని వాళ్ళ దగ్గర తన దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో కదా ప్రభువ వాళ్ళ అన్నల పట్ల, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, క్షమించి వాళ్ళకు కావాల్సిన ధాన్యాన్ని ఇచ్చాడు కదా. అలాగున మేము కూడా క్షమించే గుణం, ప్రేమించే గుణం నాయన ఏసేపు లాగా నాయన కలిగి ఉండటానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నిష్ఠారిష్ట వాళ్ళ డాడీ విషయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఏసయ్య. అదేంటంటే నాయన వ్యాక్సిన్ తీసుకున్నారు నాయన, ఆ బ్రదర్ నాయన జ్ఞాపకం చేసుకోండి. ర్యాషెస్ వచ్చాయంట ఏసయ్య, ఏ చీకటి పని చేయనియొద్దు, ఏ రియాక్షన్ రావద్దు నాయన, పాజిటివ్ రియాక్షనే రావాలి ప్రభు. అయ్యా అన్నయ్య గారి బాడీని ముట్టండి, స్వస్థపరచండి, సహాయం చేయండి నాయన, తన రక్తాన్ని శుద్ధిపరచండి నాయన, మంచి ఇమ్యూనిటీ పవర్ ని దయచేయండి, ఆ ర్యాషెస్ త్వరగా తగ్గిపోవడానికి కృప చూపించండి ప్రభు. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధరా మీ కార్యాన్ని జరిగించి నాయన పూర్తిగా నాయన తగ్గిపోయింది, చక్కగా ఉంది వ్యాక్సిన్ అని ఆ బిడ్డలు సాక్ష్యం చెప్పేలాగా కృప చూపించండి. అలాగే నాయన నీలి గగన్ తమ్ముడి విషయంలో కూడా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభు. నాయన తనని జ్ఞాపకం చేసుకోండి నాయన, మీ కార్యాలు తన జీవితంలో తన హెల్త్ విషయంలో మీరు జరిగించారు నాయన. అడిగినప్పుడు నాయన అలాగే ఈ విషయంలో కూడా వ్యాక్సిన్ తీసుకున్నాడు నాయన, ఆ బిడ్డ కూడా చక్కగా నాయన పాజిటివ్ గా తన బాడీ వ్యాక్సిన్ కి రియాక్ట్ అవడానికి సహాయం చేయండి. వ్యాక్సిన్ చక్కగా పనిచేయడానికి నరనరాల్లో నాయన మీరు ముట్టండి, మంచి ఇమ్యూనిటీ పవర్ ని దయచేయండి ప్రభు. సహాయం చేయండి, మంచి హెల్త్ ని ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఫుడ్ తీసుకోవడానికి కృప చూపించండి ప్రభు. ఏసయ్య మాకైతే తెలియదు కానీ నాయన ఎవరో ఏదో చెప్పినవి నాయన, డాక్టర్స్ చెప్పినవి మేము చేస్తాం కానీ మీరైతే పరమ జ్ఞాని కదా ప్రభు, మీ జ్ఞానాన్ని మాకిచ్చి ప్రభు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎలాగుండాలో అలాగుంటానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఏసయ్య ఈ రోజు కార్యక్రమం అంతటిని బట్టి మీకు వందనాలు, చిన్న బిడ్డలు నిలబెట్టుకున్న విధానానికే వందనాలు ప్రభు. నాయన ఆది నుంచి అధ్యక్షత వహించారు, మీకు వందనాలు. ఇక ముందు కూడా మీ సన్ని తోడుగా ఉంచమని ఏసయ్య, నేనేమైనా మర్చిపోయి ఉంటే క్షమించి మీరుగా జ్ఞాపకం చేసుకొని మీ కార్యాలు జరిగించమని, తప్పులుంటే మన్నించమని, చిన్ని మనవులు మీ పాదాలు చెంతకి చేర్చుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పళ్ళకొందనో తండ్రి, మీ నామం పరిశుభ్రపరచబడును కాక, మీ రాజ్యం వచ్చింది కాక, మీ చిత్తం పాలకు నేవనతి భూమి లేవని కాక, మా కాచ అందిన ఆహారాన్ని మాకు దయచేము, మరణాసం చెంచిన పక్క మేము చెంచండి, మమ్మల్ని సోమశాఖ క్రీంచి చెప్పించండి, ఇంకంతే రాజ్యము శక్తి మహిమ నెంచం నీవా ఎన్నో తండ్రి, ఆమె. ఇంగ్లీష్ లో రాదక నాకు, చాలా త్వరగా నేర్చుకోవాలి. ఓకేనా? Our Father who art in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors. Do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. Shalom, uncle. Okay. Now, pillalu divena. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.